రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై అనుసరించిన డిజిటల్ వాల్యుయేషన్ పై అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై గవర్నర్ జోక్యం చేసుకొని ఇంటర్వ్యూ ప్రాసెస్ లను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో చాలా అవకతవకలు ఉన్నాయని, వాళ్ళు ఏదైతే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ చేపట్టారో అది కరెక్ట్ కాదని, ఇప్పటికే మెయిన్స్ ఎగ్జామ్ రాసిన చాలామంది అభ్యర్థులు ఏపీపిఎస్సి బోర్డుకి మరియు ఏపీ గవర్నమెంట్కి మా అనుమానాలు తీర్చండి అని చెప్పి లేఖలు రాయడం జరిగింది. మనకి ఏపీపిఎస్సిలో గతంలో కూడా ఇలాంటి అలిగేషన్స్ చాలా వచ్చాయి. మనందరికీ తెలిసిందే, ఏపీపిఎస్సి సచివాలయం ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ గురించి మరియు ఎగ్జామినేషన్ హాల్లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఎవరైతే ఈ ఇంటర్వ్యూ రౌండ్లో సెలెక్ట్ అవుతారో, వీళ్ళు చాలా ఉన్నత పొజిషన్లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉండబోతున్నారు. ఒక సబ్ కలెక్టర్గా గాను, ఒక ఆర్డీఓగాను, ఒక ట్యాక్స్ ఆఫీసర్గా మరియు ఒక ట్రైబల్ ఆఫీసర్గా, ఇలా చాలా కీలకమైన పొజిషన్స్లో వీళ్ళు ఉండబోతున్నారు. ఇలాంటి పొజిషన్స్కి జరిగే ఎగ్జామినేషన్ ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదు. కానీ ఈ ఎగ్జామినేషన్ జరిగిన విధానము, రాసిన చాలామంది విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులకు, వేలాది మంది అభ్యర్థులకు ఈ ప్రక్రియలో చాలా అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మీరు చూస్తే దాదాపు 2017లో మనము ఏపీపిఎస్సి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసామండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు 1 ఇయర్లో మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది, ఎటువంటి అలిగేషన్స్ లేవు, అది చాలా ట్రాన్స్పరెంట్గా జరిగాయని చెప్పి చాలామంది భావిస్తూ 2018లో ఈసారి సేమ్ 2017లో జరిగినట్టే జరుగుతాయనే ఒక ఉద్దేశంతో చాలామంది ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది, ఈ 2018 ఎగ్జామ్. సో ఈ 2018 ఎగ్జామ్ది మీకు చూస్తే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకి 2019 ఆఫ్ డిసెంబర్లో జరిగింది. తర్వాత దాంట్లో దాదాపు 9780 మంది సెలెక్ట్ అయ్యారండి. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి దాదాపు 7000 మంది సెలెక్ట్ అయ్యారు. వీళ్ళు ఎగ్జామ్ డిసెంబర్ ఆఫ్ 2020 రోజు జరిగింది. వీటి రిజల్ట్స్, ఈ మెయిన్స్ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి 28 ఏప్రిల్ 2021 రోజు రిలీజ్ చేశారు. దాదాపు 4.5 నెలలు తీసుకున్నారు ఈ రిజల్ట్స్ ఇవ్వడానికి. మళ్ళీ చేపట్టింది డిజిటల్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్. మీరు మనం ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తే యూపీఎస్సీకి ఆస్పిరెంట్స్ కానివ్వండి, ఎగ్జామ్ రాసేవాళ్ళు లక్షల్లో ఉంటారు. వాళ్ళు రిజల్ట్స్ ఇవ్వడానికి, మెయిన్స్ రిజల్ట్స్ ఇవ్వడానికి తీసుకున్న సమయం 2.5 నెలలు, కానీ ఏపీపిఎస్సి వాళ్ళు తీసుకున్న సమయం 4.5 నెలలు. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు 340 మంది ఉన్నారు. వీళ్ళల్లో స్పోర్ట్స్ కోటా వాళ్ళు 75 మంది ఉన్నారు. దీనిలో మీరు చూసుకుంటే దాదాపు వీళ్ళు ఈ 2018 నోటిఫికేషన్ లేదా 2018 నోటిఫికేషన్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మెయిన్ నోటిఫికేషన్లో ఎక్కడ కూడా మేము డిజిటల్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ తీసుకుంటామని చెప్పి ఎక్కడ వాళ్ళు పేర్కోవడం జరగలేదు. మీరు డిజిటల్ ఎవాల్యుయేషన్ తీసుకుంటామని చెప్పి మీరే డిసిషన్ తీసుకొని మీరు డిజిటల్ ఎవాల్యుయేషన్ని అవలంబించారు. ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తే దాదాపు 7000 మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఒక్కొక్కరికి 50 షీట్స్ ఉంటాయి. 50 షీట్స్ ఇంటూ 7000 మంది ఎంత అవుతుంది? 3,50,000 షీట్స్ ఉంటాయి. ఈ షీట్స్ని మాన్యువల్గా స్కాన్ చేసి మనము డిజిటల్ ప్రాసెస్కి, డిజిటల్ ఎవాల్యుయేషన్కి పంపించాల్సి ఉంటుంది. దీంట్లో కానీ ఒక విద్యార్థికి 1-2 పేజెస్ కానీ మిస్ అయినాయి అనుకోండి, వాళ్ళ ఛాన్సెస్, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళకి పోతుంది. రెండోది మీరు చూసుకుంటే ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది థర్డ్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఒక ఏపీపిఎస్సి అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ.
వాళ్ళు కరెక్షన్ చేయాల్సింది అన్ని లెజిటిమేట్ రీజన్స్కి వాళ్ళే కరెక్షన్ చేయాలి, కానీ వాళ్ళు థర్డ్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈ థర్డ్ పార్టీ ఎవరు, వాళ్ళకి పేపర్ కరెక్షన్కి ఎంత ఇచ్చారు, ఈచ్ పేపర్ కరెక్షన్ కోసము ఎంత ఇచ్చారు అనేది ఏ డీటెయిల్స్ లేవు. ఏదైతే డిజిటల్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ థర్డ్ పార్టీకి ఇచ్చారో ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ప్రాసెసెస్ ఫాలో అవ్వాలి, ఎలా పేపర్ కరెక్ట్ చేయాలి, ఎలాంటి ఎస్ఓపీస్ ఆఫ్ టెక్నికాలిటీస్ ఫాలో అవ్వాలి అనే ఒక గైడ్లైన్స్ థర్డ్ పార్టీకి ఇవ్వడం జరగలేదు. ఇప్పటికే దాదాపు 380 మంది అభ్యర్థులు వాళ్ళ అనుమానాల్ని ఆర్టీఏ ద్వారా ఏపీపీఎస్సీ బోర్డుకి లేఖ రాయడం జరిగింది. వీళ్ళందరికీ సమాధానం ఇస్తూ ఏపీపీఎస్సీ బోర్డు ఒక ఆటోమేటెడ్ రిప్లై పంపించింది. అభ్యర్థులు ఒక అనుమానాలని నివృత్తి చేయడం ఏపీపీఎస్సీ ఒక బాధ్యత. ఇది మీరు చేయకపోవడం వల్ల మీరు వేలాది మంది అభ్యర్థుల మనసులో ఒక అనుమానాన్ని లేగెత్తారు. ఇవాళ వందలాది మంది ఏపీపీఎస్సీ మెయిన్స్ అభ్యర్థులు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారిని కలిసి ఆయనకి వాళ్ళకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో జరిగిన లోపాలు అనుమానాలు అన్నీ ఆయనకి వివరించి ఆయనతో ఒక సుదీర్ఘ చర్చ జరిపి ఆయన సహాయం కోరగా ఆయన మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఏపీపీఎస్సీ బోర్డుకి లేఖ రాయడం జరిగింది. అలానే మేము కూడా అందరం స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అందరితో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిపి తెలుగు యువత అధ్యక్షన మా అధ్యక్షులు శ్రీ చిన్నబాబు శ్రీరామ్ గారు ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ఏపీపీఎస్సీ చైర్మన్ ఏపీపీఎస్సీ సెక్రటరీ గారికి లేఖలు రాయడం జరిగింది. మీరు వెంటనే ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ని ఆపండి, దీని మీద ఒక ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ మీద ఒక సుదీర్ఘ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపండి, తర్వాతనే ఈ ఇంటర్వ్యూని టేకప్ చేయండి అని లేఖ రాయడం జరిగింది. ఈ లేఖకు కానీ స్పందించిన ఎడల మేము ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూని జరగనివ్వం.